వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. గణేష్ యూత్, హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు నరసింహమూర్తి, అనంత కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, చిలుకూరు గ్రామంలో అతి పురాతన కాలం నుండి నాలుగు దిక్కుల నాలుగు దేవాలయాలు నిర్మించబడి ఉండడంతో దేవాలయాలు దాటి గ్రామాలకు ప్రవేశించారని, ఇక్కడ వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఎల్లవేళ్లా కాపాడుతాడని నమ్మకం. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు నరసింహమూర్తి, అనంత కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, చిలుకూరు గ్రామంలో అతి పురాతన కాలం నుండి నాలుగు దిక్కుల నాలుగు దేవాలయాలు నిర్మించబడి ఉండడంతో దేవాలయాలు దాటి గ్రామాలకు ప్రవేశించే వారిని ఇక్కడ వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఎల్లవేళ్లా కాపాడుతాడని నమ్మకం. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ కొల్లు అచ్చయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ చౌహాన్ నుంచి చూస్తే ఈ రోజు వరకు సంపూర్ణమైన హిందూ దేశం ఈ రోజు వరకు కూడా ఏర్పడలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మనం అందరం అనుకుంటాం. మోడీ గారు వచ్చారు, అలానే పరిస్థితులు ఇవన్నీ కూడా వరాలు. బ్రహ్మ ద్వారా పొందినటువంటి ఆంజనేయ స్వామి శక్తివంతుడు, ప్రపంచంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ విపన్ ఇన్ రామాయణ ఆల్సో. ఈ రామాయణంలో ఆంజనేయ స్వామి లేనిది అక్కడ ఎటువంటి ఒక హీరోయిజం అనేది అవ్వడం, అలానే రాముడు లేనిది కూడా అక్కడ అవ్వద్దు. ఇద్దరు పరస్పరమైనటువంటి గొప్ప కలయికే రామాయణం. అందులో ఆంజనేయ స్వామి చాలా ప్రతిభావంతుడు. ఇంకా విషయంగా చెప్పాలంటే తన భక్తులను ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ వెన్నంటి ఉండి తనకు ఏం కావాలనుకున్నారో, అలానే వాళ్ళకి వీరికి ఏం కావాలో అనేది పరస్పరంగా చూసుకుంటూ ప్రతి నిమిషంలో రక్షింపుచ్చుకునేవాడే ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క హనుమతి జయంతి మనకు ఈ రోజున ఇక్కడ జరగటం విశేషం. అందులో చిలుకూరు ఆంజనేయ స్వామి చాలా సుప్రసిద్ధులు. ఒక విధంగా చెప్పాలంటే దశమి, బుధవారం, పూర్వాషాఢ నక్షత్రం, అలానే వైశాఖ మాసం, మంచి ఎండాకాలం, ఇవన్నీ కూడా మనిషిని ఎలా ఓర్పుగా చూస్తుంటాయో, మనం కూడా స్వామివారిని ఎంత సహనంగా దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసుకుని వారికి కావలసిన తమలపాకులు కానివ్వండి, కావలసినటువంటి పుష్పాలు కానివ్వండి, ఇంకా ప్రయోజనకరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకొని వారి యొక్క కృపా కటాక్షాలకు పాల్గొనాలని మరీ మరీ కోరుకుంటున్నాం. చాలా 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 గ్రామాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రజలకు మా యొక్క శుభాకాంక్షలు, అలానే ఆంజనేయ స్వామి కమిటీ దేవాలయం కమిటీ యొక్క శుభాకాంక్షలు తప్పకుండా అందరూ కూడా విశేష ప్రోగ్రామ్ని తిలకించుకొని స్వామివారి దర్శనం చేసుకుని కృపాకటాక్షాన్ని పాల్పాలని. ఆంజనేయ స్వామి దేవాలయం చిలుకూరి గ్రామం ఎప్పుడైతే వెలిసిందో అప్పటి నుంచి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం సంతాన ప్రసన్న ఆంజనేయ స్వామి అని చెప్పని మనకు శాస్త్రం చెబుతోంది. సంతానం లేని వారు ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి వారు ఏదైతే కోరుకుంటారో ఆ యొక్క కోరిక నెరవేరుస్తాడనేది వెనకటి నుంచి మా తాతలు ముత్తాతలు చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. ఈ యొక్క గ్రామానికి నాలుగు పక్కల దేవాలయాలు నిర్మించడం జరిగింది. తూర్పు భాగంలో ఆంజనేయ స్వామి, దక్షిణ భాగంలో వీరభద్రుడు, అలాగే ప్రౌఢ భాగంలో రాముల వారు. ఇట్లా ఈ యొక్క గ్రామంలోకి దేవాలయాలు తాకుతూ ఊళ్ళోకి ప్రవేశించడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఓరుగంటి ఎల్లయ్య గారి హయాంలో దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. 1965లో ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి భక్తుల ఆదర అభిమానాలతో ఈ యొక్క దేవాలయం మనం నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని అభయ ఆంజనేయ స్వామి, అదే సంతాన ప్రసన్న ఆంజనేయ స్వామి అని చెప్పని మనకు చూడటం జరుగుతుంది. స్వామివారు కోరుకున్న కోరికలు నెరవేర్చేవాడుగా అలాగే కుంగు బంగారం అని నిలుస్తాడు. ఈ యొక్క స్వామివారికి, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్న వారికి మొదటిగా సంతానంగా పుత్రుడు ప్రాప్తిస్తాడని చెప్పని ఊరుగంటి ఎల్లయ్య గారు, వారి కుటుంబం కాకుండా బలిసిపాటి వాళ్ళు కూడా, వారికి సంతానం లేకపోతే ఈ ఆంజనేయ స్వామి పూజ చేసిన తర్వాత సంతానం కలిగిందని అప్పటి నుంచి ఆయన సంతాన ప్రసన్న ఆంజనేయ స్వామిని పిలుస్తారు. Oh, my God.
జిల్లా కోదాడ పరిధిలోని జాతీయ రహదారిపై మైదా లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోవడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. రహదారిపై 3 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. కోదాడ రూరల్ ఎస్ఐ దశరథ ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో లారీని పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారక రామానగర్ కాలనీలో యజ్ఞం నిర్వహించారు. మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి సుప్రభాతం, అభిషేకం, చందనం, అలంకరణ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. సహృదయులారా, ఈ రోజున భగవంతుని యొక్క సేవ 5:30 మొదలై స్వామి యొక్క పుణ్యావచనం, గణపతి పూజ, చందన పూజ, ఆ అక్షరాతోటి అభిషేకం, ఈ రోజున 21 లీటర్ల పాలతోటి స్వామి అభిషేకం జరిగింది. 21 లీటర్ల పెరుగుతోటి అభిషేకం జరిగింది. తేనెతోటి అభిషేకం, తర్వాత గంధంతో అభిషేకం, పెరుగు పాలు, చక్కెరతోటి అభిషేకం, పంచామృతం అన్ని కలిపి పెరుగుతోటి అభిషేకం, ఇన్నిటితోటి అభిషేకం చేసి భగవంతుడితోటి, తర్వాత నీళ్ళతోటి అభిషేకం చేసి చందన పూజలు చేసి ఎంతో బ్రహ్మాండంగా పూజ చేయడం జరిగింది. ఆకు పూజ అయింది, చంద్ర పూజ అయింది. ప్రతి భక్తులు ఇందులో పాల్గొన్నారు. మన మెదక పట్టణంలో ఈ విరావి కాలనీలోనే కాకుండా మేము మెదక పట్టణంలోని ప్రజలందరూ చాలామంది వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది. ఎవరి శక్తి వాళ్ళు ఇది చేసి ఇక్కడ కమిటీ వాళ్ళు అన్ని విధాలుగా వచ్చిన వాళ్లకు ఏ కష్టం లేకుండా అన్ని విధాల సౌకర్యాన్ని సహకారాన్ని అందిస్తున్నారు. తాగడానికి నీళ్లు, నిలబడటానికి ఎండ తగలకుండా నీడ, ఇన్ని విధాలుగా చేసి చక్కగా వంటలు చేయించారు. ఈ రోజున ఈ కమిటీ వాళ్ళు బ్రహ్మాండంగా వంటలు చేయించి 100 మందికి భోజనాది కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నటువంటి విషయాలని మీకు చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఇది. కనుక ఎవరైనా సరే ఒక్క మనిషికి అన్నం పెడితే ఎంత పుణ్యం అంటే ఒక గోవుకు గోదానం చేసినంత పుణ్యం. కనుక అటువంటిది ఈ కమిటీ వాళ్ళు శ్రమపడి అందరినీ భక్తులను పట్టుకొని అందరి ఇచ్చిన సహకారాలను అందుకొని ఈ రోజున ఇంత చక్కగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఎంతో మంది వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. కనుక భక్తులు యావన మంది కూడా మీరు రండి, మీరందరూ తినండి, పొండి. కానీ ఈ కార్యక్రమము ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణం మా కమిటీ వాళ్ళు, ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు, భగవద్భక్తులు, మన ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా కారణమని తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య భాగ్యాలను అందించాలని, ఇది వింటున్న వాళ్లకు, చూసుకున్న వాళ్లకు, దీన్ని సహకరించిన వాళ్లకు, చేసిన వాళ్లకు, సహాయం చేసిన వాళ్లకు, ప్రతి వాళ్లకు కూడా ఆ వీరాంజనేయ స్వామి మిమ్మలను ఆయుర ఆరోగ్య భాగ్యములతో సదా రక్షించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఆ స్వామిని మరొక్కసారి స్వామికి ధన్యవాదాలు అర్పిస్తూ మరొక్కసారి కోరుకుంటున్నాను. కనుక ఆ దేవుడు మీకు అన్ని విధాలుగా ఆయుర ఆరోగ్య భాగ్యములను అందించాలని, ఇది మీకు చూపిస్తున్న వాళ్లకు కూడా, వాళ్ళ కుటుంబాలకు కూడా ఆయుర ఆరోగ్య భాగ్యాలను ఇస్తూ వాళ్లను సదా రక్షించాలని కోరుతూ, ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో మీరు రావాలని, ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు అందించాలని, భక్తులకు ఆయుర ఆరోగ్య భాగ్యాలు కలిగేటట్టు చూడాలని మరొక్కసారి మీకు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
మెదక్ జిల్లా చెగుంట మండలంలో జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పాలనాధికారి అన్ని గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ సిబ్బందితో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, పొడి చెత్త తడి చెత్త గురించి తెలుసుకుని సక్రమంగా పాటిస్తే ఎలాంటి అనారోగ్యమైన సమస్యలు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్, డిఆర్డిఓ సీతారామారావు, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ గోవర్ధన్, అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుందాం మన చెత్త నిర్వహణకు సంబంధించి ఏం చేయాలి దాని మీద అని అనుకున్నాం. దాని ప్రకారమే మరి ఏర్పాటు చేసిన మీటింగ్కి చేసిన డిపిఓ గారు, డిఆర్డిఓ గారు, విలేకరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జాతీయ స్థాయిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని వారు ఈ చెత్త నిర్వహణకు సంబంధించి ఎవరైనా పబ్లిక్ కంప్లైంట్ చేసినా, మిగతా వాళ్ళు కంప్లైంట్ చేసినా సరే అది ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేయాలనే దాని మీద వారు విచారణ చేస్తారు. లైక్ సుప్రీంకోర్టు లాగా ఈ చెత్త నిర్వహణకు సంబంధించి కానీ మంచి గాలి కానీ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చూసుకున్నారు. ఇప్పుడు మీకు ఏదో వీటి పక్క ఓ చెత్త కుప్ప వేశారు, మీరు హైకోర్టుకి వెళ్ళి చెప్పుకోవాలంటే కుదరదని ఇటువంటి ఒక గ్రీన్ ట్రిబ్యునల్ సరి ఏర్పాటు చేశారు. మనకు అది ఈ దక్షిణ భారతదేశంలో చెన్నైలో ఉంది దాని బ్రాంచ్, మొత్తానికి దేశానికి మొత్తమే ఢిల్లీలో ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని అంటారు. సరే మరి మనకు గత 20 సంవత్సరాల క్రితం అంటే 98లోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ చెత్త నిర్వహణ ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించి మనం చట్టం ఏం చేయాలి అంటే 98-99లోనే భారత ప్రభుత్వం వాళ్ళు ఒక చట్టం చేశారు. అంటే మనకి మరి మనుషులందరూ ముఖ్యంగా మంచి బతకాలంటే ఏం కావాలి, ఇంకా బాగుంట అయినా సరే మంచిగా కూర్చోవాలంటే మంచి గాలి అయితే కావాలి. ఇక్కడ మంచి గాలి లేదనుకోండి కూర్చుంటాం, ఇక్కడ కూర్చోలేము కదా, కూర్చోలేము, మంచి గాలి కావాలి అందరికీ. మరి మంచి గాలి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటాం మనం, గాలి మంచి గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ చెట్లే, ఇంకా వేరే పద్ధతి ఏం లేదు గాలి, చెట్లు ఉంటేనే మంచి గాలి వస్తుంది. మరి మంచి గాలి ఎట్లా పాడైపోతుంది, గాలి ఎట్లా పాడైపోతుంది, కాలుష్యం అంటే ఏంటిది ఎట్లా పాడైపోతుంది, ఏమేం చేస్తే మంచి గాలి పాడైపోయి చెడు గాలి అవుతుంది అది తెలియాలి మనకి. మనమే కదా పీల్చుకునేది, మనమే కదా మనం బతకాల్సింది, మనం పీల్చుకొని సరిగ్గా ఉండాల్సింది మనం, రోగాలు తెప్పించుకోకుండా ఉండాల్సింది మనం. మరి అది అట్టుంటప్పుడు మంచి గాలి ఏంటేంటో మనకు తెలవాలి, దాంట్లో చెడ్డ గాలి ఏంటేంటో తెలిస్తే అప్పుడు చెడ్డది రాకుండా చూస్తాం, మంచిది ఉండేట్టుగా చూస్తాం. మంచి గాలి ఏంటంటే తెలియదు మనం అందరం, మంచి అట్టనే బతుకుతున్నాం కదా గాలి. మంచిగా చదువుకునేటువంటి
వాళ్ళంతా కూడా జూనియర్ పంచాయత్ సెక్రటరీగా వచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే మనకు మంచి సర్పంచులు ఉన్నారు, మంచి పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. ఎక్కువై మనకు కావాల్సింది ఏంటి, అది ఏ విధంగా చేయాలి అనేటటువంటి పద్ధతిని తెలుసుకోవడం, తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం, దాని కొరకని చెప్పేసి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సర్పంచులందరూ దయచేసి వినాలి, నిజంగా మీ సర్పంచ్ జాబ్ ఎటువంటిది అంటే ప్రధానమంత్రి గారి పోస్ట్ కంటే కూడా మీరు చాలా వాల్యుబుల్ పోస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా ఒక క్యాండిడేట్ ఎవరికైతే మీరు హెల్ప్ చేయదలుచుకున్నారో, గ్రామంలో నిజమైనటువంటి ప్రజాసేవ ఏదైతే ఉన్నదో అది మీరు డైరెక్ట్గా నిర్వర్తించేటటువంటిది. వీతాంక మనమందరం చెప్పుకున్నాం, ఎక్కడైనా కూడా అస్వస్థత అనేది ఎందువల్ల వస్తుంది, పాలు మన డిపిఓ గారు ₹10,000 ఒక పర్సన్ ఒక సంవత్సరానికి అనారోగ్యం మీద జ్వరాలు కానివ్వండి, దగ్గు కానివ్వండి, మోషన్స్ అని కానివ్వండి, లేక రకరకాల జబ్బుల వల్ల పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆ కుటుంబం ₹50,000 వరకు ఖర్చు పెడుతుంది. అని అంటే పారిశుభ్రత అనేది లేకపోవటము, అపరిశుభ్ర వాతావరణంలో మీరు ప్రథమ పౌరులు, సర్పంచ్ మేము ఆ పేరు పెట్టింది, మేము అనిపించాలి, ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది, కాన్స్టిట్యూషన్లోనే ఉండదు మీకు. ప్రథమ పౌరుడు ఎవరు? మీరే గ్రామంలో, గ్రామంలో ప్రథమ పౌరులు అనేటటువంటి వాల్యుబుల్ నేమ్ మీకు ఎందుకు ఇచ్చారు? అది చాలా హీరోలు, మీ పాటలు చేసిన చాలా హీరోలు కాబట్టి మీరు ప్రథమ పౌరులు అని అన్నారు. అంటే మంచి అయినా చెడైనా ఏదైనా కూడా స్వచ్ఛంద సంకల్పంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. ఎక్కడంటే అక్కడ చెత్త కనిపించే పరిస్థితులు మారి తరలింపు కేంద్రానికి పంపే రోజులు వచ్చేసాయి. ఈ పైలట్లో మరో అడుగు ముందుకేసి గ్రామ గ్రామాల చెత్త నుంచి ఈ వినూత్న విధాన అమలులో నెల్లూరు జిల్లా ఇతర ఇక్కడ వినూతనంగా జిల్లా కలెక్టర్ గారు ఏం చేశారంటే పారిశుద్ధ కార్మికులను పిలిచి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది, ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకే తెలియాలి. మేము మాకందరికీ తెలిసి లాభం లేదు, మేము చెప్పడం ద్వారా కాదు, అది అసలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు? పారిశుద్ధ కార్మికులు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇప్పటి వరకు తప్పుడు పద్ధతి పోతున్నారు. వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళు తెలియకపోవటం వల్ల. అంటే చెత్త వస్తే చెత్తను మంట పెట్టాలి, ఎటువంటి చెత్త అనేది కనబడకుండా చేయాలి అనేది ఒకటి మాత్రమే వాళ్ళ ధ్యేయం. అది కనబడకుండా చేయాలి అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నది, వాళ్ళకి తోచింది ఏంటి, అది మంట పెట్టడం. కాబట్టి దాన్ని కాల పెట్టడం, మంట పెట్టడం చేసేసి వెళ్ళిపోతున్నారు. కానీ దానివల్ల ఉత్పన్నమయ్యేటటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో పాపం అవి వాళ్ళకి తెలవటం లేదు. అవి వాళ్ళకి తెలియచెప్పాలి, వాళ్ళకి తెలియజెప్పి ఈ పద్ధతిలో కాకుండా మీరు ఈ పద్ధతిలో చేయండి అని అన్నట్లయితే వాళ్ళు సక్రమంగా సేకరణ చేస్తారు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ వినూతనమైనటువంటి కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి సర్పంచులు ఉన్నారు, మనకు అందరూ కూడా చాలా ఉత్సాహభరితంగా ఉన్నారు. సర్పంచులు మంచి చేద్దాం అనేటటువంటి భావంతో ఉన్నారు. మీకు తోడ్పడేటందుకు పంచాయతీ సెక్రటరీ కూడా కొత్తగా నియమితులైనటువంటి మరియు డిపిఓ గారికి, మరియు ఎంఆర్ఓ గారికి, మరియు ఎంపీడీఓ గారికి, మరియు మండలం నుంచి విచ్చేసిన ప్రతి గ్రామ సర్పంచ్కి, మరియు సెక్రటరీకి, మరియు పత్రికా విలేకరులకు, మరియు పారిశుద్ధ్య మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం మన కలెక్టర్ గారు చాలా మంచి ఉద్దేశంతో మరి కార్యక్రమం పెట్టేది చాలా అదృష్టము. ఎందుకంటే దాని గురించి ఏ విధంగా ఎట్లా చేయాలి, ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి, మరి పరిరక్షణ ఎట్లా చేయాలనేది, అంత శిక్షణ కార్యక్రమము అనేది చాలా మన స్లైడ్లో కానీ టీవీలో కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో చూపించారు. ఇప్పుడు ఏంటంటే మేము ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ రిక్షా బండ్లు కానీ, కొంచెం డంపు యార్డ్లు కానీ చాలా ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళందరికీ అదేవిధంగా అన్ని వెసులుబాట్లు చేస్తే వీళ్ళు పరిశుద్ధ సభ్యులు కూడా అంతా చేస్తానికి రెడీగా ఉన్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన పేపర్స్, ప్లాస్టిక్ పేపర్స్ మేము బ్యాన్ చేస్తే ఇంత పర్యవేక్షణ ఉండదు, కాలుష్య పర్యవేక్షణ ఉండదు. ఇప్పుడు మేము కూడా మా చేగుంట గ్రామానికి ఒక తీర్మానం చేసి ప్రతి షాప్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ పేపర్లు బ్యాన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు అంతకంటే ముందు ఏంటంటే మన ప్లాస్టిక్ పేపర్లు తయారు చేసే కంపెనీలు బ్యాన్ చేస్తే మనకి ఇంత రిస్క్ కూడా ఉండదు, అది కూడా ఒకసారి గమనించి చేయాలి. ఇంకోటి అదే 4 నెలలుగా ఆల్రెడీ ఈ పారిశుద్ధ కంపెనీ మెంబర్లకు జీతాలు లేక కూడా చాలా అస్తవ్యస్తలుగా ఉండి అనేక రకాలుగా బాధపడుతున్నారు. మేము కూడా ఏ పని చేయాలన్నా కూడా నా మీద నుంచి చెక్ పవర్ లేకుండా ఏదన్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అంతా కలుపుకుపోయికుంటూ అన్ని రకాల వ్యవస్థ నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల సక్సెస్ చేసి అందజేస్తే ప్రతి ఒక్క ఆరోగ్యం కానీ, అందరి ఆరోగ్యము పరిరక్షణ కానీ,
ఈ తడి పొడి చెత్తను వేరువేరు చేసి సర్టిఫికేషన్ షెడ్లో వేసి ఎరువు తయారు చేసి ఎరువుని కూడా మన వ్యవసాయానికి వాడుకుంటూ ఈ విధంగా అంతే అన్ని రకాల అన్ని విలేజ్లలో చేస్తే మనకి ఈ యొక్క ఇది ఒక సమస్య అనే ఉండదు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఈరమంటారంటే మాకు ఒక కిలోమీటర్ దూరంలో చెప్పి పొక్క తీసిరు, ఆడికి రోడ్డు సాఫ్ లేదు. రోడ్డు లేక మేము రోడ్డు పంట డాంబర్ రోడ్డు పంట చెత్త పోస్తున్నాం, డాంబర్ రోడ్డు పంట పోసి కాళ్ళ పెడుతున్నాం. ఆడికి రోడ్డు ఇట్లా సాఫ్ ఉన్నట్టయితే ఆడికే తీసుకెళ్ళిపోదు. ఎవరిని అడిగినా ఆ సర్పంచ్ అడిగిన ఓకేలే, ఆ మేడం అడిగిన ఓకేలే, ఇక అయినా ఇప్పుడు కొత్తగా చెడు సర్పంచ్ అడగలేదు. మేము ఎవరు ఓకేలేదు, పండ్లు కుక్క అయిపోయి పండ్లు కూడా చేపిస్తున్నాయి సార్. ఒకటి ఆ ఒక్క రిక్షా ఊరుకు సరిపోతలేదు, సరిపోక ఈ బండి బడి కుంగితే కూడా ఆ బండికి పయ్యల గాలి ఉండలేదు, పయ్యలు విరిగిపోతున్నాయి. మేమేం చేయాలి? మా సర్పంచ్ కూడా కోపడతాడు, గిన్నె పోస్తాడు గాన్నె పోస్తాడు అంటే రోడ్డు సరఫరా లేదు, మేము వెళ్ళిపోవాలి. సరే ఇవాళ కాదు రేపు వస్తాయి, రేపు కాదు ఎల్లుండి వస్తాయి అనుకుంటా, ఈ నెల కాబట్టి ఇంకో నెల వస్తాయని కూడా చేస్తున్నాం. ఊరు శుభ్రత అయితే చేస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాంటారం మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా కాంటారం మాజీ జెడ్పీటీసీ చాల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని జూలై 1వ తేదీ నుండి 1,000 రూపాయల పింఛన్లను 2,016 రూపాయలుగా మరియు 1,500 రూపాయల ఉన్న పింఛన్ను 3,016 రూపాయలుగా చేయుటకు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో చేయలేని అభివృద్ధి మన ముఖ్యమంత్రి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంటారం సర్పంచ్ తోట రాధమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు శకుంతల తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ తారీఖు నుంచి 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2016 1,500 వికలాంగుల పెన్షన్ను 3,016 రూపాయలు చేయడకు ప్రకటించినందుకు చాలా సంతోషంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలు ముఖ్యంగా ఈనాడు ముందులను చూసుకోలేనటువంటి పరిస్థితి, మరి పేదరికం ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు బ్రతకడం కోసం కడుపు నిండా 3 పూటలు భోజనం చేయాలనే ఉద్దేశం కొద్దీ గౌరవనీయులు కేసీఆర్ గారు మరి 1,000 రూపాయలు ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 200 పెన్షన్ని 1,016 చేయడం జరిగింది. ఈనాడు ఎలక్షన్లో భాగంగా ఇచ్చిన వాగ్దానం మేరకు 1,016ని 2,016, అదేవిధంగా 2,015 పెన్షన్ని వికలాంగులకు 3,000 రూపాయలు చేయడం, అది కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈనాడు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జరిగినటువంటి పరిస్థితి, మరి రాష్ట్రంలో దేశంలో ఎవరు కూడా చేయనటువంటి మరి సాహసం చేస్తూ మరి దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా మరి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కేసీఆర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరి మనందరి పక్షాన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి పండుగ చేసుకునేటువంటి దినం జూలై 1వ తారీఖున కనుక అందరూ కూడా మరి పార్టీకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కట్టుబడి ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తూ మెచ్చుకున్నాం. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయంలో చంద్రశేఖర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణి కమిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జూన్ 2వ తారీఖున కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ హాజరు కానున్నట్లు తెలిపారు. మనకి ఈ సంవత్సరం మెయిన్గా ఇది ఒక వాటర్ షెడ్డింగ్ ది కంపెనీ ఈ ఇయర్, ఎందుకు అంటే మనకు మేజర్ ప్రాజెక్ట్స్ క్లోజ్ అవుతుంది. రైడ్పల్లి అనేది 4 మిలియన్ టన్నుల చేసి క్లోజ్ అవుతుంది, అదేవిధంగా ఆర్జీ ఓసీ1 అనేది కూడా మనకు 5.5 మిలియన్ టన్నులు ఇచ్చేది ఈ సంవత్సరం 4 మిలియన్ టన్నుల కెపాసిటీ వస్తుంది. కేటీకే ఓసీ1 కూడా బంద్ అయింది. మరీ ముఖ్యంగా మనకు లాస్ట్ 15 ఇయర్స్లో కంపెనీకి
ఒక మేజర్ అడ్వాంటేజ్ వచ్చింది ఏంటంటే బెల్లంపల్లి రీజన్. మనం ఎప్పుడు కూడా ఏంటంటే బెల్లంపల్లి రీజన్తో మనకు అన్ని అండర్గ్రౌండ్ మైన్స్ ఉండేవి, లాసెస్ వస్తాయి, ఇప్పుడు డ్రాగింగ్ అంది కంపెనీ లాస్ట్ 25-30 ఇయర్స్. కానీ లాస్ట్ 15 ఇయర్స్లో మనకు అక్కడ ఏమైనాయంటే 3-4 ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేసింది. అవన్నీ కూడా లిమిటెడ్ కెపాసిటీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్స్, దొర్లీ 1, దొర్లీ 2, బెల్లంపల్లి ఓసి ట్రయల్ కూడా. వీటన్నిటి ద్వారా మనం సంవత్సరానికి 300-400 కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి. దాంట్లో 2 మైన్లు బంద్ అయిపోయి, దొర్లీ 1 ఒకటి బంద్ అయింది, దొర్లీ 2 ఒకటి బంద్. మనకి ఏదైతే 9 మిలియన్ టన్స్, 8.5 మిలియన్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఎల్లంగి కూడా అనుకున్న రీతిలో జేకే ఓసీ కానీ కోయగూడెం ఓసీ కానీ మంచిగా చేస్తుంది. దాంతోపాటు సంతోషకరమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం మనకు అడ్డగల లాంగ్ వాల్ ప్రాబ్లమ్స్లో ఉండే, లాస్ట్ ఇయర్ 1.8 మిలియన్ టన్స్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాంట్లో నిల్వలు దాదాపు 2 మిలియన్లు ఉన్నాయి. 2 మిలియన్లు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ప్యానల్ కూడా పోవడానికి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా కంటిన్యూస్ మైనర్లు మీ అందరికీ కూడా ఐడియా ఉంది, ఇంతకుముందే చెప్పాము. పీవీకేలో 2 కంటిన్యూస్ మైనర్, కొండాపురంలో 1 కంటిన్యూస్ మైనర్ ఆల్రెడీ ఆర్డర్స్ వేశాము. అదేవిధంగా ఇంకా కంటిన్యూస్ మైనర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి జీడీకే లెర్నింగ్ లైన్లో ఒకటి నడుస్తుంది మనకు, అక్కడ ఇంకా 2 పెట్టడానికి, తర్వాత బెల్లంపల్లి రీజన్లో కూడా 2-3 మైన్స్ ఐడెంటిఫై చేశాము. వీటన్నింటిలో కూడా కంటిన్యూస్ మైనర్స్ పెడతాము. అదేవిధంగా ముఖ్యంగా మనకు అండర్గ్రౌండ్ మైన్స్లో చూస్తే దాదాపు 50% మనకు ఎస్జిఎల్ ఎల్హెచ్డిస్ ప్రొడక్షన్ వస్తుంది. 5 మిలియన్ టన్ ఎస్జిఎల్, 1 మిలియన్ టన్ ఎల్హెచ్డి. కానీ మనకు మ్యాన్ పవర్ షార్టేజ్, మెయిన్గా మ్యాన్ పవర్ షార్టేజ్ లేదు, మ్యాన్ పవర్ సఫిషియంట్గా ఉంది. కానీ అనుకున్న ఫేస్ వర్కర్స్ ప్రాబ్లం అవుతుంది, మెయిన్గా కోల్ కట్టర్స్, సపోర్ట్ మెన్, ట్రామర్స్. వీటిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్లేసెస్లో ఎక్కడైతే కొత్త మైన్స్ ఉన్నాయో మన ఎంప్లాయీస్కు ఇబ్బంది లేకుండా, మనకు ఇబ్బంది లేకుండా కొంత దాన్ని కూడా మనం అవుట్సోర్సింగ్ చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచనను కూడా మనం ముందుకెళ్తున్నాం. ఈ విధంగా ఎందుకంటే ముఖ్యంగా మనకు ఏదైతే ప్రాఫిట్ పెంచుకోవాలా అంటే 2 మార్గాలు, ఒకటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవడం, ఒకటి సేల్స్ ప్రైస్ పెంచడం. సేల్స్ ప్రైస్ పెంచడం అనేది 2, ఒకటేమో కస్టమర్ మీద బర్డెన్ పడుతుంది, మనం మోనోపోలీ ఉంది కనుక పెంచవచ్చు కానీ అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మనకు అలవాటు అయితే ఎప్పుడైతే కాంపిటీషన్ వస్తుందో ఎగ్జామ్ 3,000 నుంచి 1,000 రూపాయలకు రావాలంటే రాలేదు. కనుక మనం పెంచడం ఏ విధంగా పెంచుతున్నామో తగ్గించడం కూడా అదే సాధ్యమైంది. కనుక పెంచడం అనేది మార్కెట్ ఉందని ఇష్టం వచ్చినట్టు పెంచి ఈరోజు లాభం వచ్చింది, రేపు నష్టం వచ్చిందంటే ఏ ఎంప్లాయీ కానీ ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోరు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో ప్రశాంతంగా ఉన్న ఊరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. టీడీపీ కార్యకర్త చేవూరు శ్రీనివాసుల్ని కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన శ్రీనివాసులు ఎన్నికల అనంతరం తన భార్యను వినోద్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని మనుబోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శ్రీనివాసులకు కొంతమంది వైసీపీ నాయకులు సర్ది చెప్పి వినోద్ ను మందలించి పంపించారు. అది మనసులో పెట్టుకున్న వినోద్ ఈ రోజు తెల్లవారుజామున కత్తులతో దాడి చేసి హతమార్చారు. ప్రీమియం బైక్స్ అగ్రగామిగా ప్రపంచ తయారీదారైన ఇటాలియన్ బైక్ సంస్థ బెనెల్లి, మహావీర్ గ్రూప్ కు చెందిన ఆదిశ్వ ఆటో రైడ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో తమ నూతన షోరూం ప్రారంభించింది. ఈ షోరూంలో బెనెల్లి 300cc ఇంజిన్ గల TNT 300 మోడల్ బైక్ ను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెనెల్లి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ, భారతదేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న బెనెల్లి 3S ఫెసిలిటీస్ ద్వారా పటిష్టమైన బ్రాండ్ ఉనికిని అందించగలగాలని అనేది మా కీలక ఆశయం. దీనికి అనుగుణంగానే హైదరాబాద్ కుక్కట్పల్లిని ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. మా డీలర్షిప్ అనేది కేవలం కస్టమర్లు సేవలు అందించడమే కాకుండా అదే తరహాలో ఆలోచించే ఇతర రైడర్స్ ని కలవగలిగిన వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
seconds. Such as Benelli. You must be seeing over the last few months in the media, there have been a lot of announcements about Benelli dealerships, Benelli facilities being launched in multiple cities. Today, we have spread across 20 locations and have 20 facilities that we are very proud of. However, today is not just about the launch of yet another Benelli dealership facility. It's a lot more than that. Today is a very proud moment for us at Benelli and also for Hyderabad as a city. Why do I say that? Today we are launching Benelli's only flagship store, company owned Benelli dealership facility here in Kukulpally in the city of Hyderabad. And this is going to be a one of a kind facility, a one of a kind dealership, and going to be the only outlet that is going to be company owned and company run by Benelli directly. This is a huge moment to be proud for the city of Hyderabad and also for us at Mahavir Group. This facility is spread over 10,000 square feet, making it not only the biggest facility for Benelli in India, but quite possibly the largest facility of any super biking brand as an integrated facility in India today. And that is also in the city of Hyderabad. So that's also something to be very proud of. The showroom is spread over 3,000 square feet and can house between 12 to 15 bikes on one floor, and also houses a small cafeteria where customers can choose from their choice of refreshments. Flagship facility here in Hyderabad. We as Mahavir Group have been associated with Benelli, an Italian superbike brand, and we are very proud of this association. We've been launching a lot of facilities across the country over the last few months. But today is a very important launch, because it's not just any other dealership launching, but it is a company-owned, company-run outlet, thus making it a flagship dealership. This dealership is spread across 10,000 square feet, making it not only Benelli's largest facility in the country, but quite possibly the largest super biking facility across India. We have a showroom spread over 3,000 square feet that can host up to 15 super bikes and also hosts of a cafeteria that will offer refreshments to our customers. We also have a service facility that's spread over 3,000 square feet, having 5 mechanical bays, ample parking space, and a customer lounge that has facilities such as a PlayStation, foosball games, and other amenities to keep our customers entertained. We also have 2,500 square feet of a service training facility for all India service training and sales training, and we can train up to 65 to 70 people simultaneously in our facility. I think with all these features, this truly makes this facility a cornerstone for dealerships in the country, and will set the bar for further dealerships to come up. We are really excited about the brand Benelli. We have more than 450 customers, and we look forward to giving all of them and more a truly international experience that they deserve.